కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పష్టం చేశారు. తల్లిదండ్రులు మరణిస్తే చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారకూడదన్న సంకల్పంతో సీఎం జగన్ ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. ఇక ఈ మేరకు కడప జిల్లాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన మూడు కుటుంబాల పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను ఆయన అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి కలెక్టర్ హరికిరణ్ తో కలిసి ఈ పత్రాలను పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ 18 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లలకు మాత్రమే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏ ఒక్కరు చనిపోయినా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఈ సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. इधर तल्लिदंड्रुलु गानी लेदा ओक तल्लिदंड्रुलु चनिपोवडं वल्ल गानी तल्ली गानी तंड्री गानी चनिपोवडं वल्ल अनाथलैते ओकलु मुंदे चनिपोयि ओकलु कोविड लो चनिपोयिना इद्दरू कोविड लो चनिपोयिना वाल्लकी 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చే వరకు వేయాలి వాళ్ళ అకౌంట్లో. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలా, దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ 3-4 నెలలకు ఒకసారి తీసుకొని వాళ్ళకి రోజు ఖర్చులకి ఉపయోగపడుతుంది. వాళ్ళు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి 10 లక్షలు డ్రా చేసుకునే విధంగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మన జిల్లాలో ఇప్పుడే మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరి అదే విధంగా కడప నగర మేయర్ సురేష్ బాబు గారు, మరియు జిల్లా కలెక్టర్ల ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలకు సంబంధించి ప్రతి 10 లక్షల రూపాయల FD రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ బారిన పడి మరి గతంలో తండ్రి కానీ తల్లి కానీ మరి కోవిడే కాకుండా ఏదైనా వివిధ రూపాల్లో మరణం చెందితే మరి ఇవాల ఎవరో ఒకరు కోవిడ్ బారిన పడి చనిపోతే కూడా మరి ఈ పథకం వర్తిస్తుంది. మరి ఆ విధంగానే మరి ఇవాల మన జిల్లాలో 3 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కొక్క కుటుంబంలో 2 చొప్పున పిల్లలు ఉన్నా కూడా 10-10 లక్షల రూపాయల ఈరోజు వాళ్ళకి FD రూపంలో అందించడం జరిగింది. ఈ విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరన్నా